హైదరాబాద్ అభివృద్ధి చెందాలంటే దానికి కావాల్సిన వనరులు సమకూర్చుకోవడమే కాదు, అందుకు డిపార్ట్మెంట్ కూడా చాలా కష్టపడాలి. అందులో హైదరాబాద్లో జరుగుతున్న ఆక్రమణలు కానీ, చెరువుల పరిరక్షణ కానీ, వీటన్నింటినీ కూడా గట్టెక్కించాలి అంటే ఒక సీనియర్ అధికారి అనేది ఈ డిపార్ట్మెంట్లో, ఈవీఎం డిపార్ట్మెంట్లో పనిచేయాలని చెప్పేసి ప్రభుత్వం భావించింది. అందులో భాగంగానే సీనియర్ అండ్ టఫ్ ఐపీఎస్ ఆఫీసర్ రంగనాథ్ సార్ని దాని కమిషనర్గా నియమించడం జరిగింది. సో ఈ డిపార్ట్మెంట్ ఎలా పనిచేస్తుంది, వారు తీసుకునే ప్రణాళికలు ఏంటి అనే విషయాన్ని మనతో పాటు పంచుకోవడానికి రంగనాథ్ సార్ సార్ నాటికి మరిన్ని వివరాలు తీసుకున్నాం. సార్ నమస్కారం సార్. సార్ ఈవీడిఎం, సో ఈ డిపార్ట్మెంట్ వ్యవహారం సంబంధించి దాని ముఖ్య ఉద్దేశాలు ఏంటి, దీన్ని చేసే పనితీరు ఏంటి సార్? రైట్, ఇది సో ఫస్ట్ ఈవీడిఎం అంటే దాన్ని పేరే మనకి దాంట్లో చూస్తే ఎన్ఫోర్స్మెంట్ విజిలెన్స్ అండ్ డిజాస్టర్ మేనేజ్మెంట్. దీన్ని డైరెక్టరేట్ ఆఫ్ ఈవీడిఎం అని 2019లో ఇది ఫామ్ అయింది. అప్పుడు దీని ఎస్పీ స్థాయి అధికారులు అంటే గతంలో విశ్వజిత్ కంపాటి, తర్వాత ప్రకాష్ రెడ్డి, వీళ్ళందరూ కూడా ఒక ఎస్పీ స్థాయి అధికారులుగా వాళ్ళు దీంట్లో పనిచేయటం జరిగింది. అంటే అప్పుడు ఈ ఈవీడిఎం జిహెచ్ఎంసీలో ఒక అంతర్భాగం అయ్యి జిహెచ్ఎంసీ కమిషనర్కి వాళ్ళు రిపోర్ట్ చేస్తూ ఆ విధంగా ఇది పనిచేస్తూ ఉండేది. దానికి బడ్జెటింగ్ అంతా కూడా జిహెచ్ఎంసీ నుంచి రావటము, ప్లస్ వాళ్ళ కంట్రోల్స్ కూడా అంతా జిహెచ్ఎంసీ ఆధ్వర్యంలో ఉండేదన్నమాట. సో ఈ ఎన్ఫోర్స్మెంట్ విజిలెన్స్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అంటే ఈ మూడు కంపెనీస్ అంటే ఏంటంటే ఎన్ఫోర్స్మెంట్. ఎన్ఫోర్స్మెంట్ అంటే ఇప్పుడు సపోజ్ ఎవరన్నా ఆక్రమించుకున్నారు, లేదా ఏదో ఎంక్రోచ్మెంట్స్ ఉన్నాయి రోడ్ల మీదకి వచ్చారు, లేకపోతే పార్కులు ఆక్రమించుకున్నారు, లేదా పార్కుల్లో వాళ్ళ స్థలాలు ఆక్రమించుకొని ఇల్లు కట్టారు, లేకపోతే చెరువులో ఆక్రమణ అవుతున్నాయి, ఇవన్నింటినీ కూడా ఈ ఎన్ఫోర్స్మెంట్ దాంట్లో వాళ్ళని డిమాలిష్ చేయడం అనేది ఉంటుంది. నెక్స్ట్ విజిలెన్స్ అంటే కనుక దీంట్లో అధికారులు ఎవరన్నా కనుక వాళ్ళు ఏది వాళ్ళని బాధ్యులు చేస్తున్నా కానీ అవినీతికి పాటు పడుతున్నట్టు కానీ, లేకపోతే తప్పు చేస్తున్నట్లు కానీ ఇవన్నీ ఉంటే కనుక విజిలెన్స్ యాంగిల్, సపోజ్ ఒక ఎంక్రోచ్మెంట్ వస్తుంది అక్కడ అతను ఎందుకు పట్టించుకోలేదు అనేది ఆ యాంగిల్లో వస్తుంది. లేదా సమ్ ఏదో జిహెచ్ఎంసీలో సపోజ్ ఏదో వస్తుంది, ఏదో సమ్ ఈ వింగ్లో ఇట్లా పెద్ద ఎత్తున కూడా అవకతవకలు జరుగుతున్నాయంటే కనుక దాని విజిలెన్స్ యాంగిల్ చెక్ చేసేది. సో ఇది విజిలెన్స్, ఇంటర్నల్ విజిలెన్స్ అనమాట. సో నెక్స్ట్ మూడోది వచ్చి డిజాస్టర్ మేనేజ్మెంట్. డిజాస్టర్ మేనేజ్మెంట్ అంటే మీకు తెలుసు, అంత మొత్తం మన టీమ్స్ ఉండి ఏమైనా వర్షం వచ్చిందే కనుక అదంతా కూడా మొత్తం ఆ రోడ్స్ అన్ని వాటర్ లాగింగ్ అయిన చోట క్లియర్ చేయటం, చెట్లు పడిపోతే చెట్లు తీయటం, లేదా ఎక్కడ స్తంభాలు విద్యుత్ స్తంభాలు ఏమైనా నేల కొరిగినా కానీ కూడా వాటిని క్లియర్ చేయటం, ఇట్లా రకరకాలుగా ఇవన్నీ కూడా దీ ఆర్ పార్ట్ ఆఫ్ ద డిజాస్టర్ మేనేజ్మెంట్. సో ఈ మూడు కాంపొనెంట్స్ తోటి వీళ్ళు అది ఫస్ట్ ఫామ్ అయింది, చక్కగా అది ఈవీడిఎం కూడా చక్కగా ఎమర్జ్ అయింది, మంచిగా దాదాపు 4-5 ఏళ్ళు బాగా వచ్చింది. అయితే ఇప్పుడు ముఖ్యమంత్రి గారు ఇప్పుడు ఈ కొత్త ప్రభుత్వంలో వారు లాస్ట్ 6-7 నెలల నుంచి వాళ్ళు ఫస్ట్ నుంచి కూడా అంటే వాళ్ళు తీసుకున్నటువంటి ఈ నిర్ణయం ఏంటంటే అసలు ఇంత పెద్ద ఎత్తున ఎంక్రోచ్మెంట్స్ జరుగుతున్నాయి, చెరువులన్నీ కూడా ఆక్రమణలు అవుతున్నాయి, నాలాలన్నీ కూడా ఆక్రమణలు అయ్యాయి, చాలా రోడ్ల మీద కూడా ఆక్రమణలు వచ్చాయి, గ్రౌండ్స్, పార్కులు ఇట్లా రకరకాల ఆక్రమణలు అవుతున్నాయి. ఒక ఎఫెక్టివ్ మెషినరీ అనేది ఇంకా మనకి అంటే ఆ ఉన్న ఈవీడిఎం కొంత పరిమితంగా పనిచేసింది, ఎందుకంటే అది జిహెచ్ఎంసీ పరిధిలో ఉంది కాబట్టి వాళ్ళు కొంత పరిమితమైన అధికారాలతోటి చేయటంతో ముఖ్యమంత్రి గారికి వచ్చినటువంటి ఆలోచన ఇది. అంటే దీన్ని ప్రధానంగా ఏంటంటే దీన్ని బయట పెట్టాలి, అంటే దీన్ని చెక్ చేయాలండి. ఇప్పుడు ఏదైతే జిహెచ్ఎంసీలో కానీ హెచ్ఎండిఏలో కానీ ఒకవేళ సపోజ్ వాళ్ళు జరుగుతున్నటువంటి అనాథరైజ్ కన్స్ట్రక్షన్స్ కానీ, లేకపోతే ఇంకెవరన్నా జనరల్గా పబ్లిక్ కూడా ఎవరన్నా వచ్చి వాళ్ళు అనాథరైజ్గా కడుతున్నట్టు కానీ, ఎంక్రోచ్మెంట్స్ కానీ, లేకపోతే డిజాస్టర్ మేనేజ్మెంట్ కానీ, విజిలెన్స్ యాంగిల్ కానీ, ఇది టోటల్గా బయట ఉండాలి అనేటటువంటి ఆలోచన వారిది. సో దాని నుంచి ఇప్పుడు ఒక కొత్త ఇన్స్టిట్యూషన్ అనేది ఈవీడిఎంని ఇంకాస్త దాన్నే స్ట్రెంగ్తన్ చేసేదానికి హైడ్రా అని చెప్పి ఒక ఇన్స్టిట్యూషన్ కూడా ఇప్పుడు ఫ్లోట్ చేస్తున్నారు. త్వరలో దానికి సంబంధించిన విధి విధానాలు, జీవోలు అంతా కూడా త్వరలో వస్తున్నాయి, దాని మీద వర్క్ చేస్తున్నారు అందరూ అధికారులు అందరం కూడా. హైడ్రా అనేది ఏంటంటే దానికి ఒక అదే ఒక యాక్రోనిమ్ అనమాట, అంటే హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ అథారిటీ. సో అది అంటే డిజాస్టర్ రెస్పాన్స్ అంటే ఏమైనా ఏదో వచ్చిన వర్షాలు వచ్చినా కానీ, లేకపోతే ఏమన్నా ఫైర్ యాక్సిడెంట్ అయినా కానీ, లేకపోతే ఇంకేమన్నా చెట్లు నెల కొరిగినా కానీ, ఇవన్నిట్లో కూడా డిజాస్టర్ రెస్పాన్స్ ఇమీడియట్గా మా టీమ్స్ కూడా ఉంటాయి. దానికి సంబంధించిన వేరే ఫైర్ అయిందనుకోండి ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఉంటారు, ఇక్కడ మాకు సంబంధించిన వాళ్ళు కూడా రెస్పాండ్ అవుతారు. ఏమైనా వరదలు పెద్ద ఎత్తున వచ్చాయి అనుకోండి మేము రెస్పాండ్ అవుతాం, ఫైర్ ఏదైతే డిజాస్టర్ రెస్పాన్స్ వాళ్ళు డిజాస్టర్ మేనేజ్మెంట్ వాళ్ళ ఆఫీసర్స్ ఉన్నారు వాళ్ళు వస్తారు. బట్ వర్షాలు వచ్చాయి వాటర్ లాగింగ్ వచ్చినప్పుడు ఇమీడియట్గా మన వాళ్ళు అంటే ఈ డిజాస్టర్ మేనేజ్మెంట్ వాళ్ళు చేస్తారు. సో ఇట్లా డిజాస్టర్ డిజాస్టర్ రెస్పాన్స్ ఉంటుంది. తర్వాత అసెట్ ప్రొటెక్షన్. అసెట్ అంటే ఏంటి అసెట్లు, దాంట్లో కూడా పబ్లిక్ అసెట్స్ ఉంటాయి, గవర్నమెంట్ అసెట్స్ అయిన కూడా అంటే మనకు పార్కులు, చెరువులు, లేకపోతే నాలాలు ఇవన్నీ కూడా గవర్నమెంట్ అసెట్స్. సో వీటన్నింటిని కూడా కాపాడుకోవటం ఒక ఎత్తు, రెండోది
దాన్ని ఆల్రెడీ ఏదైతే ఆక్రమించినారో వాటిని కూడా మనం మళ్ళా స్వాధీనం చేసుకోవడానికి చేయాల్సినటువంటి చర్యలు ఉంటాయన్నమాట. ఎక్కడైతే కనుక చాలా చోట్ల మనకు తెలుసు చెరువులు కనుమరుగైపోయాయి, చాలా చోట్ల నాలాలు లేవు, పూర్తి చేశారు, మొత్తం ఇవన్నీ కూడా జరిగినాయి అన్నమాట. ఇవన్నింటినీ కూడా చాలా పెద్ద ఎత్తున అంటే చాలా వర్క్ చేయాల్సిన బాధ్యత ఉన్నది మా మీద. దీనికి చాలా టీమ్స్ చాలా సమగ్రమైన లోతుగా పోయి అధ్యయనాలు చేసి చేయాల్సిన బాధ్యత ఉంది. అండ్ ఆన్ గ్రౌండ్ కూడా మళ్ళా చేసిన అధ్యయనం మన ఆన్ గ్రౌండ్ యాక్షన్ కూడా చేయాల్సిన అవసరం ఉంది. సో ఈ అసెట్ ప్రొటెక్షన్ అథారిటీ అనమాట. సో దీంట్లో మళ్ళీ ఈవెన్ అనాథరైజ్ అంటే గవర్నమెంట్ ప్రాపర్టీస్ కాకుండా అనాథరైజ్డ్ కూడా ఇప్పుడు లైక్ ఎక్కడ మనకి వచ్చినా కానీ కూడా దాన్ని కూడా ఈ పరిధిలో ఉన్నాయి. ఈవిడిఎం పరిధిలో ఉన్నదే దాన్ని విస్తరిస్తారు. ఇప్పుడు ఇంకా ఏంటంటే దీని పరిధిని ఇంకా పెంచుతున్నారన్నమాట. అంటే ఇప్పుడు మొన్నటిదాకా ఇది ఓన్లీ జిహెచ్ఎంసీ దాకా ఉండేటటువంటి ఈ ఏదైతే దీని ఈవిడిఎంది దాన్ని హైడ్రాకి వచ్చి అది ఇంకా దాని పరిధి అవుటర్ రింగ్ రోడ్డు దాకా కూడా తీసుకెళ్లాలని సీఎం గారు ఆలోచన. సో అన్ని దాదాపు దీంట్లో ఉన్న మున్సిపాలిటీలు హెచ్ఎండిఏ సంబంధించిన భూములు కానీ ఇవన్నీ కూడా దీంట్లోనే వస్తాయన్నమాట. అంటే గవర్నమెంట్ ల్యాండ్స్ ఇవన్నీ కూడా దీంట్లో వచ్చేసి వీటిని కాపాడుకోవడం అండ్ ఆల్రెడీ ఏదైతే ఆక్రమించిన ఉన్నాయో వాటిని మనం వెంటనే దాన్ని ప్రాపర్గా ఒక ప్రొసీజర్ ఫాలో అవుతూ వాటిని కూడా మంచి స్ట్రాంగ్ లీగల్ టీమ్ కూడా మాకు ఉండాల్సిన అవసరం ఉంటుంది. టెక్నికల్ టీమ్ అంటే స్టడీ చేయటం ఎంతవరకు ఆక్రమణలు ఉన్నాయని స్టడీ చేయటం, ఇవన్నీ కూడా చాలా పెద్ద ఎత్తున చెరువులు కూడా ఏదైతే ఆక్రమయ్యాయో వాటి మీద కూడా చేయటం, వాళ్ళనేది రిట్రీవ్ చేయటం వల్ల ఇదంతా ఒక చాలా పెద్ద బాధ్యత. ఒక ఇది ఒక చాలా బలమైన ఇన్స్టిట్యూషన్గా తీసుకెళ్లాలని సీఎం గారు ఆలోచన. అట్లనే ప్రభుత్వం కూడా దాని మీద మేమంతా కూడా కలిసి అధికారులు అందరం కూడా దీని మీద వర్క్ చేస్తున్నాం. త్వరలో దీనికి ఈ జీవో రాగానే ఇంకా మేము దీంట్లో చాలా బ్యాక్ ఎండ్ వర్క్ చాలా చేయాల్సి ఉంటుంది. టెక్నికల్ టీమ్స్ కానీ అంతా కూడా ప్లస్ దీంతోపాటు ఫీల్డ్ ఎంక్వైరీస్ చేస్తూ ఆ ఎంక్వైరీలో కూడా చాలామంది అందరూ ఏజెన్సీస్ కూడా అందరూ సమన్వయం చేయటం, ఎవరైతే కనుక ఫస్ట్ అధికారులు సరిగ్గా చేయలేదో వాళ్ళని బాధ్యుని చేయటం ఇది కూడా అనేది చాలా ఇంపార్టెంట్ అవుతుంది అన్నమాట. శివారు ప్రాంతాల్లో చాలా మటుకు అప్పుడు గ్రామ పంచాయతీలు ఉన్నాయి, ఇప్పుడు మున్సిపాలిటీలు కూడా మారిపోయినాయి. శివారు ప్రాంతాల్లో అప్పట్లో ఈ ఏదైతే ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కానీ ఆ తర్వాత జిహెచ్ఎంసీ అప్పుడున్న పరిధిలో వ్యవహారం కానీ మున్సిపాలిటీ నుంచి ఈ చెరువుల పక్కన ఉన్న కొన్ని స్థలాలకు వీళ్ళు పర్మిషన్లు ఇచ్చారు. ఆ పర్మిషన్లు ఇచ్చిన తర్వాత చాలామంది అమాయకులు తెలియక బ్యాంక్ లోన్ తీసుకొని ఇల్లు ఇప్పుడు కాలనీలు అనేవి వెలిసాయి, ఇప్పుడు ట్యాక్సులు కడుతున్నారు. సో అలాంటి వాళ్ళ మీద రేపు పొద్దున మీకు ఈ గ్రేటర్ హైదరాబాద్ ఏదైతే అవుటర్ రింగ్ రోడ్ పరిధి మీకు ఇచ్చినాక అలాంటి కాలనీల దగ్గర పరిస్థితి ఎలా ఉంటుంది సార్? యా దీంట్లో కూడా ఇప్పుడు మనం దాని అయితే నేను అంటున్నాను, నేను కొత్తగా వచ్చాను కాబట్టి దీన్ని అధ్యయనం చేయాలి. సో గతంలో పర్మిషన్స్ ఇచ్చారు, పర్మిషన్స్ ఇచ్చి అన్నీ ఆథరైజ్గా వాళ్ళు లోన్లు తీసుకున్నారు. ఇప్పుడు అది వచ్చేసి ఎఫ్టిఎల్లో ఉంది. ఇది ఉన్నప్పుడు తప్పకుండా దాన్ని ఇంకా స్టడీ చేసి దాంట్లో ఎఫ్టిఎల్లో ఉండి గతంలో ఆథరైజ్ చేసినటువంటి వాళ్ళు అప్పుడు సంబంధించిన అవి కూడా మనం ఒకసారి పూర్తిగా అధ్యయనం చేయాల్సిన అవసరం ఉంటుంది. చాలా అనాథరైజ్గా కూడా కట్టినవి కూడా ఉన్నాయి, అది ఏది చెరువుల్లో ఉండి చేసిన కట్టినవి కూడా. అసలు పర్మిషన్స్ ఇస్తే కనుక ఏ విధంగా పర్మిషన్ అతను ఏదో తప్పు చేశాడు కాబట్టి దానికి వెంటనే మనం రైట్ అని అనడానికి లేదు. అసలు మన ఎఫ్టిఎల్ నిర్ధారణ కరెక్ట్ ఉందా లేదా అది కూడా చెక్ చేసుకోవటం, ఆ ఎఫ్టిఎల్ ఏ పద్ధతిన రేపు కోర్ట్స్కి ఎవరైనా కానీ కూడా వెళ్ళటానికి ఉంటుంది. సో మా ఎఫ్టిఎల్ ఎలా నిర్ధారణ చేశారు లేదా ఒక బఫర్ జోన్ అనేది ఎలా నిర్ధారణ చేశారు ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్గా మనం అంటే రేపు ఎవరు కూడా రేపు దాన్ని వేలెత్తి చూపించే విధంగా లేకుండా అది ఒక సైంటిఫిక్ పద్ధతిలో చేసేదానికి మేము అందరూ అధికారులతో కూడా దీని మీద డిస్కషన్ అయింది చెరువుల దానికి సంబంధించి. సో దాన్ని ఇంకా లోతుగా పోయి దాన్ని డీటెయిల్గా ఈచ్ చెరువుకు ఒక ఫైల్ తయారు చేయాలనేది కూడా మా ఆలోచన, ఈచ్ గ్రౌండ్ కూడా ఒక తయారు చేయాలనేది కూడా ఒక ఆలోచన, త్వరలో తప్పకుండా చేస్తాం. సార్ ఈ ఎఫ్టిఎల్ బఫర్ జోన్లోకి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా దీని మీద గొడవలు జరిగి ప్రభుత్వం మీద ప్రెషర్ చేసేది, ఆ తర్వాత కోర్టుకు వెళ్ళే అవకాశాలు ఉంటాయి కదా, వీటిని ఎదుర్కోవడానికి లీగల్ టీమ్ మీ దగ్గర సమర్థవంతంగా ఉన్నాయి? ఇక తప్పకుండా ఇవన్నీ కూడా ఇప్పుడు ఈ హైడ్రాలో ఇచ్చినటువంటి స్కోప్లో ఇవన్నీ కూడా ఉన్నాయి. ఇప్పుడు ఏది లీగల్ టీమ్స్ టెక్నికల్ టీమ్స్ నెక్స్ట్ ఇంకా మీరు అనేటటువంటి ఇతర అన్ని ఏజెన్సీస్ని కూడా దీంట్లో తీసుకొచ్చి దీన్ని బలోపేతం చేయడానికి కోర్టులో ఇటువంటి కేసులు పడ్డా కానీ కూడా ఎదుర్కోవడానికి ఇవన్నీ కూడా దీంట్లో భాగమే అనమాట. ఇవన్నీ కూడా తప్పకుండా డీటెయిల్గా చేస్తాం అనమాట. సార్ సాధారణంగా మనం బీఏపీ జోన్ అంటే కొండాపూర్ మాదాపూర్ హైటెక్ సిటీ సాఫ్ట్వేర్ కంపెనీస్ ఎక్కువ ఉంటాయి మీకు తెలుసు, మీరు ఆల్రెడీ ట్రాఫిక్లో చేసిన అనుభవం ఉంది. ఇప్పుడు కూడా చిన్న వర్షం పడితే వాటర్ లాగింగ్ చాలా ఇబ్బందులు ఏర్పడే పరిస్థితి ఉందిగా, దాని మీద మీరు కూడా ఈ మధ్యకాలంలో ఒక దాన్ని పరిశీలించడం కూడా జరిగింది. సో అక్కడ పరిస్థితి అలాంటి జరగకుండా ఉండాలంటే ఎలాంటి చర్యలు? సి ఒకటి మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే వాటర్ లాగింగ్ అనేది ఎస్ అది తప్పకుండా అది మనకేంటంటే చాలా చోట్ల 140 పైన ప్లేసెస్లో జిహెచ్ఎంసీ పరిధిలో ఐడెంటిఫై చేయటం జరిగింది. చాలా చోట్ల కూడా ఏంటంటే సరే పైప్ లైన్స్ లేవనో పైప్ లైన్స్ చిన్నదనో లేకపోతే ఇంకేదో ఏది డ్రైనేజ్ లైనోనో అండ్ ఈ స్ట్రాంగ్ వాటర్ డ్రైన్ రెండు కలిసాయనో ఇట్లా రకరకాలుగా ఉన్నాయి. అంటే అది వేరే అంశాలు.
కొన్ని మనం సింపుల్గా చేసేటటువంటి కూడా చేయట్లేదు అనమాట. అంటే మన ఇంటర్వెన్షన్ తోటి, లైక్ చాలా చోట్ల చెత్త అంతా పెరిగిపోయి దాంట్లో, లేకపోతే మట్టి పెరిగిపోయి డీసిల్ అంటే డీసిల్ చేయకుండా దాంట్లో ఉన్నాయి, చాలా చూసాం. చాలా ఇప్పుడు కూడా నిన్న మేము ఒక 50 చెక్ చేస్తే దాంట్లో 17 వాటర్లో పెద్ద ఎత్తున ఇంకా సిల్ట్ ఉందన్నమాట చాలా ఏరియాస్లో. అంటే ఆ సిల్ట్ ఏ రోజుకి ఆ రోజు క్లీన్ చేస్తే మనకి సే గంటలో పోయే వాటర్ ఇప్పుడు గంటలో పడుతున్నటువంటిది రేపు 20 నిమిషాలు వెళ్ళిపోతుంది అనమాట. సో అంటే మనకి మట్టి అంతా లోపల నుంచి ఎప్పటికప్పుడు, అంటే మనం చేయాల్సిన పని సక్రమంగా చేస్తే కనుక సరే తక్కింది మనం పెద్ద పెద్ద ఫ్యూచరిస్టిక్గా మనం పైప్ లైన్లు మార్చాలి, లేకపోతే నాలాల్లో అంతా కూడా మనం ఇంకా వైడెన్ చేయాలి ఇట్లా అనేది అది ఉంటుంది. బట్ మన చేతిలో ఉన్నటువంటి వాటిని చేయాల్సింది ముందు అది అది కూడా మేము చేస్తున్నాం. అవి చేస్తే కనుక చాలా చోట్ల మన ట్రాఫిక్ జామ్ అవుతుంది, అది అదే ట్రాఫిక్ జామ్ నివారించడానికి ప్రయత్నాలు చేస్తారు. సో న్యాచురల్గా ఒక గంట వాటర్ లాగింగ్ వల్ల అయ్యే ట్రాఫిక్ జామ్కిను ఒక 20 నిమిషాలు 10 నిమిషాలు వాటర్ లాగింగ్ అయ్యే ట్రాఫిక్ జామ్కి చాలా తేడా ఉంటుంది అన్నమాట. సాధారణంగా ఇప్పుడున్న పరిస్థితుల్లో సైబర్ క్రైమ్ కానీ నార్కోటిక్ కానీ ఇలా ప్రతిదానికి ఒక బ్యూరో ఒక వింగ్ అలాగే ఉంది కదా. సో మీ ఈవిడిఎంకి సంబంధించి ఏమైనా ప్రత్యేకమైన వింగ్స్ కానీ ఎక్కడెక్కడ ఆయా ప్రాంతాలు, అంటే రేపు పొద్దున మీరు ఔటర్ రింగ్ రోడ్ దాకా వెళ్తున్నారు, సో ఇక్కడ దాకా వచ్చి ఫిర్యాదు చేయడానికి ఏరియా వైజ్ ఏమన్నా స్టేషన్స్ అలాంటివి? యా త్వరలో మీరు దీంట్లో కూడా మేము ఏంటంటే ఏరియా వైజ్గా, అంటే ఇప్పుడు రాచకొండ, హైదరాబాద్, సైబరాబాద్ ఇలా దానికి డివైడ్ చేయాలి ఏరియా వైజ్గా అనేది కూడా ఉంది. సో దానికి ఎస్పీ స్థాయి అధికారులు పెట్టాలని కూడా అది ముఖ్యమంత్రి గారి ఆలోచన. సో దానికి తగ్గట్టుగా మేము తయారు చేస్తున్నాము. అండ్ దీంట్లో కూడా ఒక పోలీస్ స్టేషన్ కూడా పెడితే బాగుంటుంది అని చెప్పేసి ఈ మొత్తం ఏరియాకంతా కూడా పోలీస్ స్టేషన్ పెట్టి రేపు ఇట్లాంటి ఎంక్రోచ్మెంట్ సంబంధించిన, అంటే ఎస్పెషల్లీ ప్రభుత్వ ఆస్తుల మీద ఎంక్రోచ్మెంట్ చేసే వాటిని ఇమీడియట్గా కేసులు పెట్టి దానికి శిక్ష కూడా కఠినతరంగా చేయడానికి చట్టంలో మార్పులు చేయాలనేది కూడా ముఖ్యమంత్రి గారు కూడా వారు, అంటే పూర్తిగా దీన్ని మనం ఎలానే చెక్ చేయాలి ఈ ఈ పూర్తిగా ఈ ఎంక్రోచ్మెంట్స్, లేకపోతే ఈ చెరువులు కాపాడుకోవటం, పార్కులు కాపాడుకోవటం అనేది వారి ఆలోచన ఉన్నది. సో దానికి తగ్గట్టుగా మేము అన్ని ప్రణాళిక కూడా మేము తయారు చేస్తున్నాం. చివరిగా ఈ నాలాల కబ్జాల వ్యవహారంలో చాలామంది అమాయకులను మోసం చేసి బ్యాంక్ అధికారులతో కుమ్మక్కి లోన్లు ఇప్పించి ప్రజల్ని ఈ ఇల్లులు అంటే ఈ కన్స్ట్రక్షన్ కాలనీలు వెలుస్తున్నాయి. సో అలాంటి పబ్లిక్కి మీరు ఎలాంటి సూచన చేస్తారు, ఎలాంటి అంటే జాగ్రత్తలు తీసుకోవాలి, ఇలాంటి వాటిని బఫర్ జోన్ ఎఫ్టీఎల్ గుర్తించాలంటే? లేదు ఇంకా నేను అదే చెప్తున్నాను, చాలా చోట్ల చెరువుల్లో కూడా ఇందాక మీకు చెప్పినట్టు బఫర్ జోన్స్లో ఎఫ్టీఎల్లో కూడా వాటిల్లో కూడా ఆక్రమణలు పెద్ద ఎత్తున కూడా జరిగాయి. మొత్తం చెరువులే పూర్తి చేసిన సందర్భాలు చాలా ఉన్నాయి, నాలాలు కూడా పూర్తి చేసిన సందర్భాలు ఉన్నాయి. సో డేటా కూడా ఇప్పుడు మేము అందుకోసం డేటా కూడా సమగ్రంగా అంత ముందు అసలు మా దగ్గర ఉన్న డేటాని రేపు ఇదిగో ఇది బఫర్ జోను ఇది ఎఫ్టీఎల్ అని చెప్పి రేపు ఎవరైనా చూపిస్తే కనుక నమ్మేటటువంటి పరిస్థితి తీసుకురావడానికి ఫస్ట్ ఆ ప్రయత్నం జరుగుతుంది అనమాట. రేపు ఆ డేటాని ఎవరు కూడా ఇది క్వశ్చన్ చేసే విధంగా కాకుండా అది అన్నిటికీ మిమ్మల్ని చెక్ చేసాము. చెక్ చేసినప్పుడు దాదాపు మనకు ఉన్నటువంటి చెరువుల్లో, అంటే దాదాపు మనకి హెచ్ఎండిఏ దాకా చూస్తే కనుక మనకి దాదాపు 400-500 చెరువులు పైనే ఉన్నాయి. ఇంకా ఆ చెరువులన్నింటిలో కూడా ఒక 54 చెరువులకి ఈ యాక్చువల్ ఫైనల్ డిక్లరేషన్, అంటే దానికి ఫస్ట్ ప్రిలిమినరీ నోటిఫికేషను, సెకండరీ నోటి అంటే ఫైనల్ నోటిఫికేషన్ కూడా ఇచ్చి ఫ్రీజ్ చేసినటువంటి ఒక 54 చెరువులకి ఇది ఉంది. తక్కిన వాటిలో కూడా డేటా ఉంది. సో ఇది మేము నెక్స్ట్ ఈ చెరువు వైజ్గా కూడా పోవాలని కూడా అనుకున్నాము. ఈ చెరువుకి వెళ్ళి లోతుగా అధ్యయనం చేసి దానికి ఒక ఫైల్ బిల్డ్ చేయాలనేది కూడా అనుకున్నాము. ఫైల్ బిల్డ్ చేసి దానికి అసలు ఎఫ్టీఎల్ ఎలా తీసుకొచ్చారు, ఇరిగేషన్ వాళ్ళ దగ్గర డేటా ఏంటి, టౌన్ ప్లానింగ్ వాళ్ళ దగ్గర ఉన్నటువంటి డేటా ఏంటి, వాళ్ళ మాస్టర్ ప్లాన్లోనేమో దానికి ఎఫ్టీఎల్ చూపించలేని పరిస్థితిలో ఉంటుంది, వీళ్ళ దాంట్లో ఉంది, రెండు కలవటానికి ఎందుకు తేడా వస్తుంది, ఇవన్నీ కూడా ఉంటుంది అనమాట. ఇవన్నీ చెక్ చేసుకుంటూ డీటెయిల్స్లోకి వెళ్ళడం కూడా జరుగుతుంది. డీటెయిల్స్లోకి వెళ్ళి అందరం కూడా ఏజెన్సీ అంతా కూర్చొని రేపు కోర్టుకు చెప్పేటప్పుడు ఇదిగో మా దగ్గర ఇది ఆధారాలని చెప్పి చెప్పడానికి కూడా ఉండేటట్టు చేస్తాం. సరే ఒకవేళ కనుక అంటే ఇప్పటికే పేద మధ్యతరగతి వారే ఇలాంటి అంటే మోసపోయి ఇల్లు కన్స్ట్రక్షన్ తీసుకుంటాం, వారికి ఏమన్నా మీ తరఫు నుంచి ఏమైనా అవకాశం కల్పించే అవకాశం లేదు? దీంట్లో ఈ ఎక్సైజ్లో కూడా మేము చేసేటప్పుడు ఫస్ట్ ఎక్కడ కూడా పేదలు లేదా సామాన్యులు వాళ్ళని మేము ఎక్కడ కూడా ఫస్ట్ వాళ్ళ మీద ఈ వెళ్ళటం అనేది చేయం. దీంట్లో ఫస్ట్ పెద్దవాళ్ళని వాళ్ళని తీసుకుంటూ వాళ్ళని ఐడెంటిఫై చేస్తున్నాము. ఎవరెవరైతే కనుక పెద్దవాడికి అనేది అతనికి ఇల్లు అనేది ఒక చాలా ఇంపార్టెంట్ ఇదా అన్నట్టు, ఆ ఇల్లుని మనం తీసేయటం వల్ల రేపు అతను రోడ్డు మీద పడే పరిస్థితి ఉంటుంది. సో ఈ యాంగిల్ కూడా తప్పకుండా మేము జాగ్రత్తగా తీసుకుంటాం. తీసుకొని పెద్దవాళ్ళు ఎవరన్నా వచ్చేసి వాళ్ళు చెరువుల్లో ఆక్రమణలు చేసినట్టు కట్టినట్టు వాళ్ళ విల్లాలు కానీ లేకపోతే ఇట్లాంటివి అవి ఫస్ట్ అవి అయితే తీసుకొని ముందు వ్యవస్థ అంటే ఒక నమ్మకం తీసుకురావడానికి మా ప్రయత్నం అయితే తప్పకుండా చేస్తాం. సో ఇది మొత్తానికి ఏదైతే ఈవిడిఎం నుంచి ఏదైతే ఒక ప్రత్యేకమైన ప్రణాళికను రూపొందించడం జరిగింది, చెరువులు నాలాలు వీటన్నిటి పరిరక్షణే కాకుండా ఈ ఏదైతే ఈ అక్రమంగా ఈ వ్యాపారస్తులు కొంతమంది ఈ లేఅవుట్లు చేసి చాలామందిని మోసం చేసే వీటన్నిటిపైన ఒక ప్రత్యేక దృష్టి తీసుకొచ్చి భవిష్యత్తులో చాలా కఠిన నిర్ణయాలు తీసుకుంటామని చెప్పేసి రంగనాథ్ గారు చెప్తున్నారు. ఓటు స్టూడియో